ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రారంభించిన అనేక పత్రికలతో పాటు వారి స్ఫూర్తితో అక్షర అధ్యయనం చేసిన ఎందరో మహనీయుల స్ఫూర్తితో ఆ కార్యక్రమం సజావుగా పూర్తిస్తాం. ఇవాళ రెండు సందర్భాలను పురస్కరించుకొని అంబేద్కర్ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఒకటి, మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భం. ఒకటి, మనం ఇంత స్వేచ్ఛగా ఎంతో నిర్బంధం ఉన్నా కూడా ఇంత స్వేచ్ఛగా మాట్లాడడానికి మనకి ఈ మైక్ పట్టుకునే అవకాశాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో మనం ఇదంతా మాట్లాడగలుగుతున్నాం. ఒక చిన్న విజ్ఞప్తి, మఫ్టీలో ఎవరైనా మన సోదరులు పోలీసు సోదరులు ఉంటే కేవలం మేము మాట్లాడిన వాస్తవాలను మాత్రమే అందించండి, లేకపోతే మా మీద అర్బన్ నక్సలైట్ అని చెప్పి మళ్ళీ ఏదో ఒక బిరుదు తగిలించే అవకాశం ఉంది. దయచేసి అలాంటిదే లేదు. మేము అక్కడికి వర్గాలు వాళ్ళం, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా మేము అందరం అనుకుంటున్నాం. మా వాయిస్ని కూడా మీరు అప్పుడప్పుడు వినండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, అంబేద్కర్ గురించి చెప్పాలంటే మన వెనుకున్న మూక్ నాయక్ అది మరాఠీ పత్రిక, మూక్ అంటే వాయిస్ లేని వాళ్ళు, మోగజనం అంటాం కదా, మోగజన గళం అది. ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిమ్మజాతులు ఉన్నారో, ఎవరైతే దోపిడికి రాపిడికి గురవుతున్నారో, ఎవరైతే బానిసత్వంలో మగ్గుతున్నారో, వాళ్ళందరికీ పిడికిని మిగించే ఒక అవకాశాన్ని అక్షరాయుధాల ద్వారా సాధించాలని చెప్పి ఆ మహనీయుడు ప్రారంభించిన పత్రిక మూక్ నాయక్. అంబేద్కర్ ఉన్నాడు మా కళ్యాణరావు చెప్పారు, గాంధీ కూడా ఆ రోజుల్లో పత్రికలు ప్రారంభించారు, ఎంఎన్డీ హరిజన్ రకరకాల పత్రికలు, బాలగంగాధర తిలక్ అక్కడిని ప్రారంభించారు, మన రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు వీరందరూ సోకాళ్ళ సంస్కరణ కోసం వాళ్ళందరూ పనిచేస్తే, ఇక్కడ ఈయన హక్కుల సాధన కోసం, కార్మికుల కోసం ఒక పత్రిక, వ్యవసాయదారుల కోసం ఒక పత్రిక, మహిళల కోసం ఒక పత్రిక, ఇలా ప్రతి పత్రికకు ఒక స్పష్టమైన ఎజెండాతో అంబేద్కర్ పత్రికలు ప్రారంభించారు. ఆ పత్రికలు అది సిద్ధించింది అనుకున్నాను, ఆ లక్ష్యం సిద్ధించింది అనుకున్న తర్వాత వాటిని ఆపేశారు, ఎందుకంటే అవి ఇంకా ఉంటే దాన్ని వ్యాపారాత్మకంగా మార్చే అవకాశం ఉంది కనుక. వాటిని ఏ లక్ష్యంతో ప్రారంభించారు, ఆ లక్ష్య లక్షణాలు పుణిగిపుచ్చుకుని ఆ పత్రికలు కొనసాగించి తద్వారా ప్రజల్లో జాగృతం చేసి ఆ పర్పస్, ఆ ఉద్దేశం పూర్తయింది అనిపించిన తర్వాత మాత్రమే ఆ పత్రికలను, మీకు తెలుసు ఒక పత్రిక నిర్వహణ ఎంత సాహసోపేతమో, ఒకటి అప్పటికింక బ్రిటిష్ వారి నిర్బంధకాండ బ్లాక్ బిల్లులు చాలా తీసుకొస్తున్నారు, అదేదో మనం అంటాం కదా శ్రీరామ అంటే చి ఇంకేదో పదం వచ్చేంత బూతుగా వాళ్ళ పత్రికల్ని భూతంగా చూసి చిన్న చిన్న అంశాల పట్ల కూడా వాళ్ళు ఏకంగా రాజద్రోహ నేరాలే మోపే అంత దమనకాండ అప్పట్లో అక్షరం మీద ఉంది. అవన్నీ తట్టుకుని ఈ పత్రికలన్నీ ప్రారంభించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతను స్పృశించిన అంశం అంటూ ఏది లేదు. ప్రజాస్వామ్యం అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం, అది ఎలాంటి ప్రజాస్వామ్యం మనందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్య సౌధము నిలబెట్టడానికి నాలుగు ప్రధానమైన అంగాలు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా, ఈ నాలుగు రంగాలతో పరిచయం ఉన్నది. చాలా రేర్ ఆఫ్ ది రేర్ క్వాలిటీ అది. ఇన్ని రంగాలతో ఆయనకు పరిచయం ఎలా ఏర్పడింది అంటే, ఆయన చాలా దేశాలు అప్పటికే రాజ్యాంగాలు నిర్మించుకున్న దేశాలలోని రాజ్యాంగాలను పరిశోధించి శోధించి ఆ తర్వాత మన రాజ్యాంగాన్ని రాయడానికి పూనుకున్నారు. కనుక ఈ మధ్య ఒక వితండ వాళ్ళని కొందరు సన్నాసులు, ఎందుకంటే వాళ్ళు కాషాయ వస్త్రాలు వేస్తున్నారు కనుక వాళ్ళు సన్నాసులు అంటున్నాం, వాళ్ళు ప్రారంభించారు. 230 మంది కలిసి రాశారు ఒక అంబేద్కర్కే ఎందుకు ఉపయోగిస్తున్నారు అని చెప్పి ఒక అవివేకి అజ్ఞాని ఈ మధ్య యూట్యూబ్లో మాట్లాడుకునే విన్నాను. దానికి మనదైన స్టైల్లో వాస్తవాన్ని మనం వారికి సమాధానంగా మనం ఇచ్చాము. కానీ ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా ఫలాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ ఆ మహనీయుడు మనకు ప్రసాదించిన ఫలితాలే అని చెప్పి మనం అందరం భావించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.